ప్రణతి టెలివిజన్ వీక్షకులందరికీ నమస్కారములు. మకర రాశి జాతకులకి పెద్ద అయిన బృహస్పతి గురుగ్రహం 2018 అక్టోబర్ 11 రాత్రి 7:20 లాభస్థానంలోకి వచ్చేసాడు. ఆ తర్వాత లాభస్థానం నుంచి 25 రోజులు ఖర్చు స్థానంలోకి వచ్చాడు. మళ్ళా తిరిగి లాభస్థానం వెళ్ళిపోయాడు. కానీ లాభస్థానంలోకి పోయినా ఖర్చు స్థానంలోకి వచ్చినా ఏతావాత కొంత మాత్రమే లబ్ధి అందిస్తున్నాడే తప్ప పూర్తి స్థాయిలో లబ్ధిని మాత్రం అందించడం లేదు. కనుక అలాంటి లబ్ధిని పొందాలి అంటే మనం పరిహారం పాటించాలి. ఎప్పుడు పాటించాలి అంటే గురువు నుంచి వ్యతిరేకతలు ప్రారంభమైన సమయంలోనే పరిహారం పాటించాలి. ఆ సమయం ఎప్పుడు ఉంది అంటే ఆ పరిహార సమయం 2019 మార్చి నెల 28 నుంచి ఏప్రిల్ 18 వరకు చాలా తక్కువ పీరియడ్, 1 నెల కూడా లేదు. అప్పుడు పాటించాలి. అది మొదటిసారి. ఇక తిరిగి రెండవసారి ఎప్పుడంటే 2019 ఆగస్టు 8 నుంచి సెప్టెంబర్ 26 వరకు మళ్ళా పాటించాలి. అంటే ఈ సమయాలలో ఉన్నటువంటి గురువారాల్లోనే పాటించాలి. ఎలా పాటించాలి? ఇది పచ్చి శనగలతో, నానబెట్టిన పచ్చి శనగలు స్వీకరించడంతో పాటించాలి, కాబూలీ శనగలు కాదు. కనుక కేవలం గురువారాల్లోనే పరిహారం పాటించాలి. కనుక దానికి ముందు రోజునటువంటి బుధవారం 1 టేబుల్ స్పూన్ మాత్రమే, 1 టేబుల్ స్పూన్ అంటే 8-9 చిన్న గింజలతో 10 గింజల వరకు వస్తాయి. ఆ గింజల్ని ముందు రోజు నానబెట్టండి మంచినీటిలో. రెండవ రోజు ఉదయాన్నే బాగా కడిగి వాష్ చేసి ఒక చిన్న ప్లేట్లో ఉంచండి. ఉదయం 9 గంటలకి అంటే ఆ 9 గంటల లోపలనే స్నానాధికారాలు పూర్తి చేసుకోండి. పూర్తి చేసుకున్న తర్వాత పక్కన ఒక చిన్న బెల్లం ముక్క కూడా ఉంచుకోండి. ఆ బెల్లం ముక్క ఎందుకంటే ఇది స్వీకరించిన బెల్లం కూడా కొద్దిగా తినాలి, చక్కెర మాత్రం వద్దు. వీలైనంతవరకు పుల్లటి బెల్లం కాకుండా తీపి బెల్లంగా ఉంటే మరీ మంచిది, తాటి బెల్లం అయితే ఇంకా మరీ మంచిది. సో ఎలా పాటించాలి అంటే ఇక్కడ చేతిలో ఉంచుకున్నారు కదా గింజల్ని, నానని గింజల్ని, ఇంటి నుంచి బయటికి రండి, తూర్పు దిక్కుగా నిలబడండి, కంటికి ఎదురుగా జగద్రక్షకుడు శ్రీ సూర్య భగవానుడు కనబడుతుంటాడు, చక్కగా నమస్కారం చేసుకోండి మనఃపూర్వకంగా, హృదయపూర్వకంగా. ఆ తర్వాత ఇప్పుడు తర్వాత డిస్ప్లే వస్తుంది, ఆ డిస్ప్లేలో శ్లోకం నేను చెప్తాను. ఆ శ్లోకాన్ని మినిమం 5 టైమ్స్ పఠించండి. ఓం బృహస్పతి శిరః పాతు లలాటం పాతు మే గురుః, కర్ణౌ సురగురుః పాతు నేత్రే అభీష్టదాయకః, జిహ్వాం పాతు సురాచార్యః నాసం మే వేదపారగః, ముఖం మే పాతు సర్వజ్ఞః కంఠం మే దేవతా గురుః, భుజా వంగీరసః పాతు కరౌ పాతు శుభప్రదః, స్తనౌ మే పాతు వాగీశః కుక్షిం మే శుభలక్షణః, నాభిం దేవగురుః పాతు మధ్యం పాతు సుఖప్రదః, కటిం పాతు జగద్వంద్యః ఊరు మే పాతు వాక్పతిః, జానుజంఘే సురాచార్యః పాదౌ విశ్వాత్మకః సదా, అన్యాని యాని దాంగాని రక్షేన్మే సర్వతో గురుః. 5 సార్లు పట్టించిన తర్వాత ఈ చేతిలో ఉన్నటువంటి శనగలు నోటిలో వేసుకొని ఆ బెల్లం ముక్క కూడా వేసుకొని అప్పుడు తినడం ప్రారంభించండి. ముందే శనగలు తిని 2 సార్లు నమిలి ఆ తర్వాత బెల్లం కాదు, ముందు శనగలు వేసుకోండి ఆ తర్వాత బెల్లం వేసుకోండి, 2 కలిపి మాత్రం వేసుకోవద్దు. ముందు శనగలు మాత్రమే నోట్లోకి వెళ్ళాలి, ఆ తర్వాత బెల్లం వెళ్ళాలి, ఆ బెల్లం చిన్న ముక్క. అప్పుడు 2 కలిపి చక్కగా స్వీకరించండి, విశ్వాసంతో ఆ ప్రసాదాన్ని స్వీకరించండి. ఇక అవకాశం ఉంటే 16 సార్లైనా చేయండి, అవకాశం లేకపోతే 5 సార్లు చేయండి. అయ్యా మేము చదవలేమనుకున్నటువంటి వారు అది కూడా వదిలేసేయండి. భక్తితో విశ్వాసంతోనే ఆ గురువును ప్రార్థించి ఈ ప్రసాదంగా ఉన్నటువంటి ఈ పచ్చి శనగలు, నానిన పచ్చి శనగలు, ఆ తర్వాత బెల్లం ముక్కను తినడానికి ప్రయత్నం చేయండి. అద్భుతమైనటువంటి అవకాశం వస్తుంది. కనుక డిస్ప్లేలో ఉన్నటువంటి శ్లోకాన్ని జాగ్రత్తగా చదవి నేర్చుకోవడానికి కూడా ప్రయత్నం ఉంటూ చేయండి. మకర రాశి జాతకులు శుభం.